తెలుగుదేశం పార్టీకి విశాఖలో స్థానికంగా బలం బాగానే ఉన్నా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం చుక్కలు కనబడబోతున్నాయా తెలుగుదేశం పార్టీకి అనేది ప్రధానంగా జరుగుతున్న ఒక ప్రచారం. ఎందుకు అంటే ఆ పార్టీకి ఎంతో అండగా ఉన్న నాయకుడు, మొన్నటి వరకు మంత్రిగా ఉన్న రాజకీయ నేత గంటా శ్రీనివాసరావు గారు ఒక కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఆ వ్యూహం గనక వర్కౌట్ అయితే చంద్రబాబుకి చుక్కలు కనిపిస్తాయి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఆ వ్యూహం ఏంటి అంటే, వాస్తవానికి ఉత్తర నియోజకవర్గంలో మొత్తం 17 వార్డులు ఉన్నాయి ప్రస్తుతం. అంటే ఎలాగైనా సరే గంటా శ్రీనివాసరావు గారు తన వ్యూహం రచించి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తానంటే ఏంటో నిరూపించుకోవాలనుకుంటున్నారంట. అదే ఒక పక్క వ్యూహాన్ని అమలు చేస్తున్నారు తనదైన రాజకీయ శైలిలో లోకల్ బాడీ ఎన్నికల్లో నెగ్గాలి అని. అది ఏంటి అంటే, గంటా శ్రీనివాసరావు గారు తన ఉత్తర నియోజకవర్గంలో జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ కూటమితో సొంతంగా పొత్తులు కుదుర్చుకోబోతున్నారు అనేది. ఇందులో టీడీపీ హైకమాండ్ ప్రమేయం లేకుండానే అన్నీ తానే పావులు కదపబోతున్నారు అనేదే ప్రధానంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఒక వార్త. అంటే మొత్తం 17 వార్డులున్న ఈ ఉత్తర నియోజకవర్గంలో విశాఖలో, అందులో జనసేనకు 2, బీజేపీకి 2 వార్డులు పొత్తులో భాగంగా వదిలేసి మిగిలిన వాటిలో టీడీపీని గెలిపించుకోవడానికి గంట కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు అని. అంటే 13 మంది కార్పొరేటర్లను తన వద్ద ఉంచుకుంటే రేపటి రోజున ఒకవేళ జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీకి మెజార్టీ చాలకపోతే తన అవసరం ఉంటుంది అనేది, తానే కింగ్ మేకర్ అవుతాను అనేది గంటా శ్రీనివాసరావు గారి ప్లాన్గా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఈ ప్లాన్ అంతా చంద్రబాబు గారికి తెలిసిపోవడంతో ఆయన బ్రేక్ వేశారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అయితే పార్టీలో ఎవరు వ్యక్తిగత హోదాల్లో ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోవద్దు, ప్రధానంగా బీజేపీతో అస్సలు వద్దు అని చెప్పి చంద్రబాబు గారు గట్టి వార్నింగే ఇచ్చారట. మరి దాంతో గంట ఈ పొలిటికల్ స్టోరీ మొత్తం రివర్స్ అయింది అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అంటే కానీ ఫైనల్గా మాత్రం ఆయన ఏ డిసిషన్ తీసుకుంటారు ఏంటి అనేది అర్థం కాదు. ఏది ఏమైనా సరే లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకోవడంలో గంట ఒక దిట్ట విశాఖలో అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. వైసీపీకి అలాగే బాబుకి కూడా చుక్కలు చూపించేలాగా మరో ప్లాన్ కూడా వేస్తున్నారు అనేది అంచనాల నుంచి వస్తున్న సమాచారం. అంటే ఏది ఏమైనా సరే ఏదో అంటారు కదా, ఆకుకి అందకుండా అలాగే పోకకి అందకుండా అన్న చందాన్ని అధిష్టానానికి చిక్కకుండా గంట తనదైన శైలిలో తన రాజకీయ చాణిక్యత చూపించి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తానంటే ఏంటో నిరూపించుకోవడానికి ఇప్పుడు ఆయన ఎలాంటి వ్యూహం వేయబోతున్నారు కొత్తగా, అది చంద్రబాబు గారికి ఎలాగా మైండ్ బ్లాక్ చేస్తుంది అనేది కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. చూద్దాం గంటా గారి వ్యూహాలు ఎత్తుగడలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.